ప్లేగ్రౌండ్లో 7 సంవత్సరాల పాటు పరిగెడుతూ ఎక్సైజ్ చేస్తూ ఉండే చిన్న చిన్న ప్లేయర్స్ని చూసేవాళ్ళు. ఒక కిట్ బ్యాగ్ మోసుకుంటూ దుమ్ము ధూళిలో పొరలాడుతూ ఉండే పిల్లల్ని చూసావా? వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఎన్నో కలలు కంటారు, తర్వాత ఏమవుతుంది? అంతవరకు వాళ్ళు కన్న కలలేమవుతాయి? ఏమిటి ఆలోచిస్తున్నా? కొత్త బుక్స్ తీసుకో. స్పోర్ట్స్ యాక్టివిటీ లేకుండా అడ్మిషన్ ఇవ్వరా? యాక్చువల్లీ మ్యామ్, మన స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా కంపల్సరీ. మీరు ఫామ్లో బ్యాడ్మింటన్ అని రాసేయండి. అది కాకుండా ఫైనల్ మ్యాచ్లో వాడికంటే 3 ఏళ్ళ పెద్ద ప్లేయర్ని వన్ సైడ్లో ఓడించాడు. అడ్మిషన్ కావాలి. నువ్వు ఒక పని చేయి, నువ్వు కబడ్డీ ఖోఖో లాంటి ఆటలు నేర్పించు. వాడి దగ్గర అసలు టాలెంటే లేదు. ఆడుకునే వాళ్ళతో వాడికి ఎప్పటి నుంచి స్నేహం మొదలైంది? నువ్వు వద్దని చెప్పలేదా? ఆ దేవుడు ప్రతిభ అదృష్టం రెండింటిని కొంతమందికి మాత్రమే ప్రసాదిస్తాడు. అటువంటి విలువైన జీవితం ప్లేగ్రౌండ్లో దొరకదు సుమా. రేపపాటులో మొత్తం మారిపోయింది. ఇంకా ఏది మారలేదు. అది కళ లేక అదే విధ. నువ్వు చాలా సెల్ఫిష్ వి. అవును, నేను సెల్ఫిష్. ఈ గేమ్ ఆడే చోట పిల్లలు నేర్చుకుంటున్నారు కదా సిద్ధు, అది కాలేజ్లోనూ స్కూల్లోనూ నేర్పించలేము. ఈ గేమ్ ఒక నార్మల్ పిల్లాడిని స్పోర్ట్స్ మ్యాన్గా చేస్తోంది. వాడు అందరికంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. జరగబోయే మ్యాచ్ నీ కోసం కాదు, మీ నాన్న కోసం ఆడు.